ఫస్ట్ అయితే నేను ఒక కప్ పసుపు తీసుకున్నాను, తర్వాత నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఆ ప్లేస్లో మైదా ఉంటే మైదా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా మొత్తం కలుపుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే బాగా గట్టిగా కాకుండా, అలానే మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేలాగా మనం రెడీ చేసుకోవాలి. అండ్ నేను ప్రిపేర్ చేశాను చూడండి, ఇలా మనకి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ. అండ్ తర్వాత నేను బాల్స్ కింద రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మనం పెద్ద బాల్ వచ్చేసి నేను బాడీ పార్ట్కి, అండ్ తర్వాత ఇవి రెండు వచ్చేసి మనకి ఒకటి ఫేస్కి అండ్ బేస్కి, అండ్ తర్వాత లెగ్స్ కోసం రెండు, అండ్ తర్వాత హ్యాండ్స్ కోసం రెండు, ఆ తర్వాత ఇది మనకి తొండం, అండ్ చిన్నవి వచ్చేసి ఇయర్స్ కోసం చేసుకున్నమాట. అలా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను బేస్ కోసం చేశాను కదా, అది బేస్ అయితే పెట్టుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని. అండ్ బాడీ పార్ట్కి పెద్ద బాల్ అయితే చేశాను కదా, అది అలా బాల్ పెట్టేకుండా కొంచెం లైట్గా షేప్ చేసుకుంటున్నమాట. షేప్ చేసుకొని మరీ ఫ్రంట్ కాకుండా కొంచెం బ్యాక్కి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ వాటర్ యూజ్ చేసి కొంచెం అలా సెట్ చేస్తే మనకి గమ్ముని ఊడకుండా అండ్ పడిపోకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం వాటర్ అయితే దగ్గర పెట్టుకొని అలా సెట్ చేసుకుంటూ చేసుకోవాలి. అండ్ నేనైతే ఫిక్స్ చేసాను కదా, తర్వాత నేను లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి బాల్స్ చేశాను కదా, అవి ఇలాగా మనం స్టిక్స్ లాగా ఇలా రోల్ చేసుకుంటాం అన్నమాట. అండ్ అలా చేసుకున్నవి ఫస్ట్ నేను లెగ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. అది సెట్ చేసి అలా సెట్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ మనం వాటర్తో కొంచెం అలా సెట్ చేసుకుంటే మనకి గమ్ముని ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. సెట్ చేశాక కొంచెం లెగ్స్ కదా కొంచెం అలా ఆ లుక్ రావడం కోసమని టూత్ పిక్తో నేను అలాగా మార్క్స్ పెట్టాను అన్నమాట. తర్వాత హ్యాండ్స్ కూడా నేను సెట్ చేసేస్తున్నాను. అలా వి షేప్లో చేసుకొని మనం ఆ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. అండ్ ఒక హ్యాండ్ వచ్చేసి ఇలా బ్యాక్కి ప్రెస్ చేసుకోండి, అంటే మనకి అభయ హస్తం ఉంటుంది కదా, సో అలా కనిపించడం కోసం. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇక్కడ లడ్డు అయితే పెడతాము, సో దానికోసమని నేను ఇలా సెట్ చేశాను అన్నమాట. అండ్ బాడీ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను హెడ్ పార్ట్ తీసుకున్నాను, బాల్ చేశాను కదా, అది తీసుకొని ఫేస్ నేను అటాచ్ చేసేస్తున్నాను. వాటర్ యూజ్ చేసి దీన్ని కూడా మనం అలా సెట్ చేసుకుంటాం. అండ్ ఫేస్ కూడా సెట్ చేస్తాను. నేను తొండంకి బాల్ చేసుకున్నాను కదా, అది కూడా మనం ఇలా కొంచెం షేప్ చేసుకొని అండ్ చివర మనకి ఎలా రోల్ చేసుకొని తొండం లుక్ వచ్చేలాగా మనం చేసుకుంటున్నమాట. అండ్ దాన్ని కూడా నేను ఫేస్కి అటాచ్ చేస్తాను. తర్వాత లాస్ట్ మనకి చిన్నవి చేసుకున్నాను కదా ఇయర్స్ కోసం, ఆ బాల్స్ కూడా ఇలా షేప్ చేసుకొని ఇయర్స్ లాగా అవి కూడా నేను సెట్ చేస్తాను.
అండ్ మనం ఇయర్స్ కూడా రెడీ అయిపోయినాయి. మనకి లడ్డు కూడా నేను చిన్నది చేసి హ్యాండ్లో పెట్టానమాట. అండ్ నాకు ఇంకా కొంచెం పిండి రెడీ చేసుకుంది అయితే కొంచెం మిగిలిపోయింది. తర్వాత నేను టూత్ పిక్ యూజ్ చేసి ఇక్కడ ఐస్ పెడుతున్నాను అన్నమాట, ఐస్ కొంచెం లుక్ వచ్చేలాగా అలా మార్క్స్ పెట్టుకుంటున్నాను. అండ్ తొండానికి కూడా మనం లైట్గా కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాం అలాగా. అండ్ ఇవి వచ్చేసి మిరియాలు ఉంటాయి కదా, మిరియం గింజ, అవి నేను జస్ట్ ఐస్ లాగా సెట్ చేశాను అన్నమాట. అండ్ తర్వాత కొంచెం పిండి అయితే మిగిలిపోయింది కదా, దాంతో ఇలాగా నేను కిరీటం లాగా కొంచెం పిండిని అలా సెట్ చేశాను. అండ్ తర్వాత మళ్ళీ టూత్ పిక్ యూజ్ చేసి ఇయర్స్ దగ్గర కూడా మనం అలాగా మార్క్స్ పెట్టుకుంటే కొంచెం మనకి లుక్ అయితే వస్తుంది. అండ్ నేను తర్వాత నామం కూడా పెట్టానమాట వినాయకుడికి. అండ్ హ్యాండ్స్ కూడా నేను జస్ట్ లైట్గా మార్క్స్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని దంతాలు పెట్టుకుంటున్నాం, ఒకటి అయితే కొంచెం ఇరిగిపోయి ఉంటుంది కదా అలాగా, అండ్ ఇంకొకటి పెద్దగా. అండ్ మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. తర్వాత మూషిక వాహనం కూడా రెడీ చేసేస్తున్నాం మనం. మీ ఇష్టం, ఇంకా ఏమైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఐస్ కూడా పెట్టాను, అవే సేమ్ మిరియం గింజలు ఉంటాయి కదా వాటితో పెట్టాను. అండ్ తర్వాత ఒక ప్లేట్ లాగా చేసి దాంట్లో అయితే నేను కుడుముల్లాగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టాను అన్నమాట డెకరేషన్ కోసం. అండ్ ఫైనల్గా నేను బొట్టు నామం అయితే పెడుతున్నాను అన్నమాట. ఇంకా మీకు ఎలా నచ్చితే అలాగా డెకరేట్ చేసుకోండి. అండ్ నా వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు, ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ మన ఎకో ఫ్రెండ్లీ గణేష అయితే రెడీ అయిపోయాడు. అండ్ మీ అందరికీ నచ్చిందా లేదా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.